హే గైస్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఒకరికి ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సింప్టమ్స్ వస్తాయి. ఇక్కడ జనరల్గా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉంటే అది తెలియదు, పెయిన్ స్టార్టింగ్లో చాలామందికి ఉండదు. ఆల్మోస్ట్ ఫైనల్గా అలా నొప్పి అంటే ఇంకా ప్రాబ్లం వచ్చేసి డిసీజ్ ఉందని తెలిసిన తర్వాత నొప్పి వచ్చేసి ఉంటుంది చాలామందికి. సో ఇప్పుడు నేను ఒక 10 సింప్టమ్స్ చెప్తాను. ఆ 10 సింప్టమ్స్లో 3 కన్నా ఎక్కువ ఒకవేళ మీకు ఉంటే డాక్టర్ని వెళ్ళి సంప్రదించాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ వచ్చేంటంటే ఓపిక పోవటం, తర్వాత కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం. అదేంటి, చాలామందికి అది ఉంటుంది కదంటే అవును. అందుకని ఇక్కడ ఏంటంటే నేను 10 చెప్తున్నా, ఆ 10లో 3 కన్నా ఎక్కువ ఒకవేళ మీకు ఉంటే మీరు వెళ్ళి ఒకసారి డాక్టర్లో చూపించుకోవటం తప్పేం లేదు కదా. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే ఒకటి ట్రబుల్ కాన్సన్ట్రేటింగ్, అంటే మీనింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేరు, అసలు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మామూలు కిడ్నీ అంటే ఏంటి, బాడీలో ఉన్న టాక్సిన్స్ చెత్త అవన్నీ బయటపడేస్తూ ఉంటుంది, వేస్ట్ అవన్నీ. ఇప్పుడు సరిగ్గా క్లీన్ చేయలేకపోతే అది బాడీలో పేరుకోబోతుంది, దానివల్ల ఇలాంటి ఓపిక పోవడం, తర్వాత కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అలాంటి జరగచ్చు. సో అది ఫస్ట్ సింప్టమ్. తర్వాత వచ్చి నిద్ర సరిగ్గా పట్టకపోవడం. నిద్ర అసలు పట్టదు, ఎంత ట్రై చేసినా కూడా నిద్ర పట్టట్లేదు. అంటే కూడా కిడ్నీ ఇష్యూ అయిండొచ్చు, అది ఉంటే కంపల్సరీ అని కాదు. ఎందుకంటే నిద్ర పట్టట్లేదు అనేది 100 రీజన్స్ ఉంటాయి, ఇది ఒకటే కాదు, ఏదో చాలా స్ట్రెస్ ఉన్న నిద్ర పట్టదు, లేకపోతే మీరు సరిగ్గా లైట్ రాత్రి బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకోకుండా లైట్ని అలా చూసినా కూడా నిద్ర పట్టదు. సో చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒక రీజన్, అంతే, జరిగితే జరగచ్చు లేకపోతే, కానీ ఇది కూడా అసోసియేట్ అయ్యింది. తర్వాత వచ్చేంటంటే ఎప్పుడు జిలజిలగా ఉంటుంది, అంటే ఇచ్చి ఇచ్చిగా ఎప్పుడు గీకాలనిపిస్తూ ఉంటుంది, స్కిన్ అంతా ఎందుకో డ్రైగా అలా అనిపిస్తూ ఉంటుంది. వింటర్ అప్పుడు జరిగితే ఓకే, అందరికి జరుగుతుంది, కానీ వింటర్ కాకుండా సమ్మర్ అలాంటప్పుడు కూడా జరుగుతుందంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. తర్వాత వచ్చింది అంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ చేయాలని చెప్పి టాయిలెట్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. వెళ్తారు, వెళ్ళినప్పుడు అది కూడా హ్యూజ్ క్వాంటిటీ ఏమి యూరిన్ రాదు. సో అంతే వెళ్ళాలనిపిస్తే వెళ్తే కూడా అంతేమి ఉండదు. సో అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు యూరినేషన్ చేసిన తర్వాత ఫోమ్ ఎక్కువసేపు ఉండింది అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఏంటి, యూరినేషన్ చేస్తే ఆటోమేటిక్ ఫోమ్ వస్తుంది దాని మీద, కానీ అలానే చాలాసేపు అలానే ఉండిపోయింది అనుకోండి ఎక్కువ ఫోము. సో అది కూడా ఒక రీజన్, ఒక సింప్టమ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పారు. అంటే మీనింగ్ ఏంటంటే మనం ప్రోటీన్ తెలియకుండా దాంట్లో ఎక్కువ లీక్ అయిపోతుంది అని మీనింగ్. తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ యూరినేషన్ చేస్తున్నప్పుడు యూరిన్లో బ్లడ్ కానీ వస్తే ఆల్మోస్ట్ సర్టన్ ఇష్యూ ఉన్నట్టే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం బెస్ట్. తర్వాత కళ్ళు పఫీగా ఉండటం, అంటే కొంచెం ఉబ్బినట్టు అనిపించడం. ఇక్కడ ఏంటంటే నిద్రపోయినా లేకపోతే ఏమైనా ఎలర్జీ ఉన్నా కూడా జనరల్గా అలా జరుగుతుంది, కానీ అనవసరంగా అసలు సంబంధం లేకుండా ఉందనుకోండి అది కిడ్నీ ఇష్యూ ఉండొచ్చు అని మీనింగ్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మన కిడ్నీ ఉంటుంది కదా, ఆ కిడ్నీ ఏం చేస్తుందంటే వాటర్ని బాడీలో తిప్పుతూ ఉంటుంది, అంటే కొంచెం మూవ్ చేయడానికి రెస్పాన్సిబుల్. ఒకవేళ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, అది వాటర్ సరిగ్గా చేయదు, అంటే బాడీలో టాక్సిన్స్ అన్ని పెరిగిపోతే దానివల్ల కూడా అలా జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు మామూలుగా ఇంకొక సింప్టమ్ ఏంటంటే మీ కాళ్ళు కానీ మీ పాదాలు కానీ అనవసరం యాంకిల్స్ దగ్గర కానీ మీకు వాసి ఉండొచ్చు, అంటే స్వెల్లింగ్ ఉండొచ్చు. సో ఇప్పుడు మామూలుగా ఒక రేంజ్లో తిరిగి అన్నీ చేస్తే ఓకే, కానీ జనరల్గా కొంచెం తిరిగినా లేకపోతే ఎక్కువసేపు నించినా కూడా కాళ్ళు అలా వాస్తున్నాయి అనుకోండి, కిడ్నీ ఇష్యూ ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత మీకు అంత ఆకలి లేకపోవటం అనేది కూడా ఒక రీజన్. ఏంటంటే చాలామందికి ఏంటంటే సడన్గా ఆకలేదు, అంటే అలా అప్పుడప్పుడు అనిపించేస్తుంది, కానీ ఎక్కువ అనిపించింది అనుకోండి అది కూడా ఒక సింప్టమ్ అని తెలుసుకోండి. తర్వాత ఇంకో సింప్టమ్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా కండరాల నొప్పులు, తర్వాత మజిల్ క్రాంప్స్, అంటే ఇప్పుడు మజిల్ నొప్పి అవన్నీ వచ్చినాయి అనుకోండి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మామూలు కిడ్నీ అనేది ఎలక్ట్రోలైట్స్ని రెగ్యులేట్ చేస్తుంది, సో కరెక్ట్గా చేయకపోతే ఎలక్ట్రోలైట్స్ పోతాయి, దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను 10 చెప్పాను కదా, ఆ 10లో ఒక 3 కన్నా ఎక్కువ మీకు అనిపిస్తే జనరల్గా ఒక్కసారి మీరు వెళ్ళి కిడ్నీ టెస్ట్ చేయించుకోవడం, కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం తప్పేం లేదు. అయితే ఎలాంటి టెస్టులు తీసుకోవాలో చాలామంది క్లారిటీ లేదు, నేను చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే తెలియకుండా వెళ్తే మామూలుగా బియూఎన్, క్రియాటినిన్ రేషియో అని చెప్పి ఒక టెస్ట్ ఇస్తారు, దానివల్లే అని అనుకుంటారు. కానీ దానికన్నా మంచి టెస్టులు ఉన్నాయి, సో అది చెప్తాను, జాగ్రత్త రాసుకోండి. ఫస్ట్ వచ్చేంటంటే క్రియాటినిన్, ఆ లెవెల్స్ తెలుసుకుంటే అది చాలా బెస్ట్, ఫస్ట్ అది తెలుసుకోండి, దాన్ని బట్టి కూడా చాలా తెలుస్తుంది. తర్వాత వచ్చి ఈజీఎఫ్ఆర్, ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటారు, సో ఆ టెస్ట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రోటీన్ కానీ లేకపోతే ఆల్బమిన్, అంటే యూరిన్ ఆల్బమిన్ టు క్రియాటినిన్ రేషియో అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది, యూఎస్ఈఆర్ అంటారు, సో అది కూడా ఉపయోగపడుతుంది. సో ఈ 3 కూడా తీసుకొని దాన్ని బట్టి కన్సిస్టెంట్గా ఒకవేళ ప్రతి దాంట్లో చూపించింది అనుకోండి అప్పుడు కిడ్నీ ఇష్యూ ఉన్నట్టు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఉందని కూడా తెలుస్తుంది. సో డాక్టర్ని అప్పుడు అప్రూవ్ చేయి ఏమేమి చేయాలో చెప్పి చేసుకోవచ్చు, దాని బదులు ఓన్లీ ఆ బియూఎన్ క్రియాటినిన్ రేషియో చూసేసుకొని డిటర్మైన్ అవ్వద్దు. సో ఇవి టాప్10 జనరల్గా సింప్టమ్స్, తర్వాత బ్లడ్ టెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి.
చేయండి, ఎందుకంటే చాలామందికి అసలు ఏ ఇష్యూ ఉందో తెలియదు, ఫైనల్గా ఫుల్ ప్రాబ్లం తెచ్చుకున్న తర్వాత కానీ తెలుసుకోరు. సో ఇది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నైబర్స్ ఎవరికైనా ఇది షేర్ చేయడానికి ట్రై చేయండి. సో గాయస్, నేను ఇప్పటి నుంచి ప్రతి వీక్ 2 వీడియోస్ పెడతానని చెప్పి మీకు మాటిస్తున్నాను, ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు రికార్డింగ్ కష్టమవుతుంది. సో ఇప్పుడు ఎలాంటి సెటప్ క్రియేట్ చేశానంటే ఎక్కడైనా వీడియోస్ రికార్డ్ చేసేటట్టు చేశాను, కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో 2 వీడియోస్ పర్ వీక్ వస్తాయి, ఓకేనా? సో మీరు ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్లో చేయండి, చాలా రోజులైంది మాట్లాడే అందరితో. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ ఆసమ్, అది నాకు తెలుసు.